Satam Chatushta Om Shanti 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 భాస్కర్ గారికి పరుచూరి గోపాలకృష్ణ గారికి సత్యమణి గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున మరి ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్టీఆర్ అభిమానులు
మీడియా సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి స్థలం ఇచ్చినటువంటి ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్టీఆర్ గారి గురించి మొత్తం ప్రపంచంలోనే తెలుగు జాతి గర్వపడే విధంగా, తెలుగు జాతి అంటే ఏంటి అనేది అప్పుడు ఎవరికి తెలియదు, తెలుగు భాష తెలుగు వాళ్ళు అంటే ఎవరికి తెలియని టైంలో మరి 1982లో ఆయన పార్టీ స్థాపించడం జరిగింది. పార్టీ స్థాపించిన కానించి నేను ఆయన వెంట ఉండటం జరిగింది ఎన్టీ రామారావు గారు అంటే. మరి నాకు తక్కువ ఏజ్లో ఒక 20 ఏళ్ళ ఏజ్లోనే నేను రావటం జరిగింది. మరి నాకు 22 ఏళ్ళు ఉన్నప్పుడే 1985లో తెలుగు యువత హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా చేయడం జరిగింది ఎన్టీ రామారావు గారు. మరి అప్పుడు మా స్టేట్ పార్టీ తెలుగు యువత అధ్యక్షులు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. మరి ఆ టైంలో తక్కువ ఏజ్లోనే ఆ పదవి రావటం, మళ్ళీ అదేవిధంగా 1987లోనే నన్ను ఓడా డైరెక్టర్గా చేయటం, మళ్ళీ 1988లోనే కన్జ్యూమర్ డిస్ట్రిక్ట్ ఫోరం ఫస్ట్ ఆ యాక్ట్ రావటం, హైదరాబాద్ జిల్లా కన్జ్యూమర్ డిస్ట్రిక్ట్ ఫోరం మెంబర్గా అపాయింట్ చేయటం, మరి అదేవిధంగా 1989లో కూడా ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్స్కి ఆ రోజు ఎంపీలు ఎమ్మెల్యేలు పంపించేవాళ్ళు, ఆ ప్లేస్లో నన్ను పంపించడం జరిగింది 13th వరల్డ్ ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్స్. మరి అనేక పదవులు తక్కువ ఏజ్లోనే మరి ఎన్టీ రామారావు గారు నాకు ఇవ్వటం జరిగింది. అట్లా నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది రాజకీయ నాయకులుగా ఎన్నో పదవుల్లో మరి ఎన్టీ రామారావు గారు పుణ్యం అంట మరి రావటం జరిగింది రాజకీయాల్లో. అంతకుముందు రాజకీయాలు ఎవరు తెలిసేది కాదు, మాకు మాట్లాడటం కూడా వచ్చేది కాదు. ఆ టైంలో అభిమానం మీద ఎన్టీఆర్ గారు అభిమానం మీద రాజకీయాల్లోకి రావటం జరిగింది. మరి ఈ విధంగా మా రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. మరి ఎన్టీ రామారావు గారు ఎంత డిసిప్లిన్గా ఉన్నారు, అదే డిసిప్లిన్తోనే మరి మేము పార్టీ టీడీపీలో అప్పుడు ఉండటం జరిగింది. మరి ఇవాళ ఈ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను పిలవటం నాకు చాలా సంతోషం, ఆనందం, నా జన్మ ధన్యం అయిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే కృష్ణుడు విగ్రహం ఆవిష్కరిస్తామంటే ఆయన్ని భగవంతుడు ఆ చూస్తారు, ఎవరు చూసినా కానీ రాముడు రూపంలో కానీ కృష్ణుడు రూపంలో కానీ అనేక దేవుడు రూపంలో కానీ వెంకటేశ్వర స్వామి రూపంలో కానీ అన్ని ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఆయన భగవంతుడిలాగానే అందరికీ ప్రజలందరికీ కనిపించడం జరిగింది. మరి ఈ జనరేషన్ కూడా ఎన్టీ రామారావు గారిని ఎవరు కూడా మర్చిపోలేరు. వాళ్ళు చూస్తున్నాం మనం ప్రపంచంలోనే యూకేలో కానీ యుఎస్లో కానీ ఆయన 100 ఇయర్స్ సెలబ్రేషన్ బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకుంటున్నారు. కొన్ని కొన్ని యుఎస్లో మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి మేము 1 ఇయర్ కంటిన్యూగా జరుపుకుంటాం ఈ ఉత్సవాలు అంటే, ఎక్కడో విదేశాల్లో కూడా మరి ఎన్టీఆర్ గారి ఈ 100 ఏళ్ళ ఈ ఉత్సవాలు జరుపుకుంటాం అనేది మనందరం కూడా గర్వించదగ్గాలి. మరి ఈ విధంగా ఫిలిం నగర్ చౌరస్తాలో ఎప్పటి నుంచో అనుకున్నాం అసలు ఫిలిం నగర్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం లేదు అని చాలా బాధపడేవాళ్ళం మేము అందరం కూడా. మరి టైం వచ్చింది ఇప్పుడు 100 ఏళ్ళ తర్వాత మరి ఆయన ఇక్కడ గుర్తించి మరి ఈ చౌరస్తాలో ఇంత పెద్ద విగ్రహం పెట్టడం జరిగింది. మరి సి కళ్యాణ్ గారు చెప్పారు ఎన్టీఆర్ మార్క్ పెట్టమని చెప్పారు, అది మాట్లాడతాం డెఫినెట్గా సీఎం గారితో మాట్లాడతాను నేను, ఎందుకంటే ఫిలిం నగర్కే ఎన్టీఆర్ గారు పేరు పెట్టాలి, అట్లాంటిది ఈ రోడ్డుకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టమంటే నాకు చాలా సంతోషం ఉంది. డెఫినెట్గా మేము అందరం రికమెండ్ చేస్తాం. మరి ఈ విధంగా ఎన్టీ రామారావు గారి వల్ల ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ సినిమా ఫీల్డ్లో కానీ ఎంతోమంది కొన్ని వేల మంది పైకి రావటం, మరి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఫస్ట్ ఎన్టీ రామారావు గారే ఈ డెవలప్మెంట్ శ్రీకారం చూడటం జరిగింది. అప్పుడు మనం చూసాం అన్ని పేపర్లో గీపర్లు అన్ని కూడా మీరు చూశారు. మరి అంత మహానుభావుడు. మరి నాకు గతంలో నేషనల్ ఫ్రంట్ పార్టీ పెట్టినప్పుడు కూడా ప్రతి ఢిల్లీ కానీ ఆగ్రా కానీ చెన్నై కానీ మరి ఆ రోజుల్లో ఎన్టీఆర్ వెంబడికి మేము వెళ్తాం జరిగింది. ఇక్కడ నుంచి బుల్లెట్లు తీసుకెళ్ళేవాళ్ళు హైదరాబాద్ నుంచి చెన్నై కానీ ఢిల్లీ కానీ ఆగ్రా కానీ, అది చాలామందికి తెలియదు అప్పుడు, ఇక్కడ ఉన్న చాలామందికి లీడర్ సీనియర్లు అందరికీ తెలుసు. ఆ విధంగా ప్రయాణం చేసి ఎంతో కష్టపడి అభిమానం మీద ఉన్నాం కానీ
ఎప్పుడు కూడా పదవులకు కానీ ఎప్పుడు ఎవరు ఆశించలేదు. మరి అదేవిధంగా ఇంకోటి గొప్పగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా నేను చూసి ఆ కళ్ళారా ఈ భైరవులు కానీ సెక్రటరీలో అడుగుపెట్టిన చూడలేదు. నేను ఎన్టీ రామారావు గారు సీఎం ఉన్నంత వరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా సెక్రటరీలో అడుగుపెట్టలేదు. అంత డిసిప్లిన్గా పెరిగిన ఫ్యామిలీ ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ. మరి అన్నీ కూడా ఏది చేసినా కానీ ఎన్టీఆర్కి ఒక చరిత్ర ఉండేది. మరి ఈ విధంగా మరి ఆ మహానుభావుడు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాకు అవకాశం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇక్కడ ఏ అవసరం ఉన్నా ఎప్పుడున్నా కానీ నేను నిలబడి మరి ముందుండి నేను చేస్తానని చెప్పి చెప్తున్నా. ఇక్కడ నేను ఒక శాసనం చెప్పినగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్. వేదిక ముందున్న పెద్దలకు అభివందనం. మీడియా ద్వారా చూస్తున్న అన్నగారి లక్షలాది అభిమానులకు శిరసాభివందనం. అన్నగారికి 100వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఉన్నారు. ఇది మా అభిమానులందరం నమ్మేటువంటి నిజమండి. ఆయన మనలోనే ఉన్నారు. ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా అభిమాని అయితే పడుకునే ముందు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి, అన్నగారు అంటే మీకు ఆయన రూపంలో అయినా కనపడతాడు లేకపోతే వాక్ రూపంలో అయినా వినపడతాడు. ఇది నేను చెప్పింది నిజమని మీకు తెలుస్తుంది. మీరు నిజమైన అభిమాని అయితే అంతే. నాకు ఎన్నోసార్లు అది జరిగింది. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాల్లా కనపడతాయండి మనకి, కానీ 3 అక్షరాలు 3 త్రిమూర్తుల స్వరూపం అండి.